విశాఖ జగదాంబ లేపాక్షి టర్నర్ చౌట్రీ ఏరియాలో ఫుట్ పాత్ ని నమ్ముకుని గత 30 సంవత్సరాల నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితం సాగిస్తున్న ఫుట్ పాత్ హ్యాకర్స్ కు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాస్మలి గణేష్ కుమార్ జీవనోపాధి కల్పించారు. ఈ సందర్భంగా హ్యాకర్స్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించి మొమెంటోను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో తమంతా ఒకటై అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా మాస్పల్లిని సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, సీనియర్ నాయకులు పెంటపల్లి సత్యనారాయణ, ఎర్రబెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి రమ్మని సరే అక్కడికి వచ్చి సేవ చేసి మిమ్మల్ని గుర్తించుకునేంత వరకు కష్టపడి పనిచేస్తాం సార్. ఆ స్థాయిలో లీడర్షిప్ మిమ్మల్ని చూసే సరిగ్గా మన 11 రోజుల తర్వాత ఇది వాస్తవం సార్. ఈరోజు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎంతో ప్రయాసతో ఆయన ఎంతో ఇబ్బంది అయినా సరే మన కోసం నిలబడి నిజంగా ధర్నా చేయడం అంటే నిజంగా మనం అది ఊహించలేదండి. ఎలాంటి అమ్మాయి కూడా కూర్చొని ప్రజలతో మమేకం అయిపోయి ఎంత హెల్ప్ చేయడం అంటే చాలా కష్టమైంది. ఎలాంటి సమయంలో వచ్చాయినా మనకి చేసినందుకు ప్రత్యేకంగా ఆకాశ అందరూ కూడా జీవితాలు నడపడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఎమ్మెల్యే వాసుపల్లి గణపాల్ గారు రావాలి, పార్టీ వైఎస్ఆర్ సీపీ వరకు మళ్ళీ మన జెండా ఎగరేయాలి. లక్ష్మీ యాదవ్ ట్రిబుల్ హ్యాట్రిక్ హీరోగా వాసుపల్లి గణేష్ గారు నిలబడాలని చెప్పి ఎందుకంటే గతంలో మనకి హ్యాకర్స్ ఎప్పుడు వచ్చినా సరే గతంలో జగదాంబ జంక్షన్ లో పండు సాయం లో కూడా వచ్చి జగదాంబ జంక్షన్ లో కళానికేతన్ దగ్గర మన లక్కీ షాపింగ్ దగ్గర అక్కడే ఉండి 7 గంటలకు వచ్చారు. 7 నుంచి 9 గంటలకు ఉండి జగదాంబ హ్యాకర్స్ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా దుకాణాల దగ్గర ఉండే సంగతి కూడా మనకు తెలుసు. ఇలాంటి విషయాలు ఎన్నో చేశారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ 222 బస్ స్టాండ్ దగ్గర కూడా రోడ్డు మీద ఉండి వ్యాపారం చేసే వారికి వాళ్ళ బాధలు చూసి